వినయ్ నువ్వు ఫస్ట్ కెమెరా చెప్పు, టైం ఉందా?
క్లాప్ అన్న క్లాప్ బోర్డ్ అన్న క్లాప్ బోర్డ్ వర్క్ అన్న సార్ శేఖర్ ఓకే మరి ఎన్ని గ్రాఫ్ సార్ శేఖర్ గారు కొంచెం దగ్గర కొంచెం దగ్గర ఇవాళ నాటకాలు ఈ సినిమా మూవీ ఓపెనింగ్ జరగడం జరిగింది. రవీంద్ర గారు, రాము గారు, శివాజీ గారు అండ్ జితేంద్ర గారు నిర్మిస్తున్నారు అండ్ పర్చూర్ మురళి గారు ఈ సినిమాకి డైరెక్షన్ చేస్తున్నారండి. అండ్ ఫస్ట్ టైం నేను జగద్బాబు గారు కలిసి యాక్ట్ చేస్తున్నాం అండ్ చాలా ఎగ్జైటింగ్ ఉంది ఎందుకంటే బోత్ ఆర్ నోన్ ఫర్ అవర్ వాయిసెస్ బేసిక్గా. సో ఈవెన్ నాకు సీన్స్ అన్ని చేసిన తర్వాత ఈవెన్ ఐ వాంట్ టు హియర్ హౌ ఇట్స్ గోన్ సౌండ్ ఇన్ ద థియేటర్స్. సో ఇట్స్ గోన్ బి అన్ ఎగ్జైటింగ్ ఫిలిం. అండ్ ఈ సినిమాకి విజయ్ గారు డిఓపిగా చేస్తున్నారండి అండ్ దిస్ మై సెకండ్ ఫిలిం విజయ్ గారితో. బాలకృష్ణుడు సినిమా చేశాను. సో నిన్నటితో షూటింగ్ అయింది అండ్ ఇవాళ ఈ సినిమా ఓపెనింగ్ జరుగుతుంది. అండ్ సాయి కార్తిక్ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి. అండ్ సాయి కార్తిక్తో దిస్ మై సెవెంత్ ఫిలిం అండి. అప్పట్లో ఒకటి ఉండేవాడి తర్వాత మేము మళ్ళీ కలిసి చేస్తున్న సినిమా. సో ఆల్ ఒక మళ్ళీ ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్తో పాటు కమర్షియాలిటీ ఉన్న ఒక కొత్త జానర్ ఫిల్మ్ అండి. సో ద టైటిల్ కానీ దాని కింద గేమ్ ఫర్ లైఫ్ అనే క్యాప్షన్ కానీ, సో ఇట్ డిపిక్స్ ద హోల్ స్టోరీ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ఇట్స్ ఎగ్జైటింగ్. సో ఈవెన్ మేము కూడా షూటింగ్ స్టార్ట్ చేసి ఈవెన్ వీ వాంట్ టు సీ హౌ ఇట్స్ గోన్ కమ్ అవుట్. సో ఐ విష్ ద హోల్ టీమ్ అండ్ మైసెల్ఫ్ ఆల్ ద బెస్ట్ అండ్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. థ్యాంక్స్. బిట్వీన్ టూ క్యారెక్టర్స్, సో ఇట్స్ లైక్ ఇద్దరు తెలివైన వాళ్ళు కొట్లాడుకున్నట్టు ఉంటుంది. సో దట్ ఈస్ ద థింగ్. సో మర్చిపోయాను ఏం మాట్లాడాలో. ఆటగాళ్ళు టైటిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది, ఎక్సలెంట్ టైటిల్. బికాస్ గేమ్ లైఫ్ అనేది ఒక గేమ్, అదే క్యాప్షన్ కూడా గేమ్ ఫర్ లైఫ్ అనేది. అండ్ అది కూడా పర్చూర్ మురళి అంటే నాకు పెద్దబాబు కాడి నుంచి చాలా ఇష్టం అండి, మనిషిగా ఇష్టం. యాజ్ అ టెక్నీషియన్ ఆల్సో ఐ రెస్పెక్ట్ మై లాట్, బికాస్ పెద్దబాబు నా ప్రకారం ఇంకా పెద్ద హిట్ అయి ఉండాలి. అయ్యిన దానికంటే కూడా దానికి అవకాశం ఎక్కువ ఉంది, మంచి హిట్ అవ్వాల్సిన అవకాశం. దాంట్లో ఉన్న పాటలు కానీ, దాంట్లో ఉన్న కామెడీ కానీ, సీరియస్నెస్ కానీ, పెర్ఫార్మెన్సెస్ కానీ అన్నీ చాలా మంచి సినిమా తీశాడు. ఎప్పుడు అంటూ ఉంటాను, మురళి నువ్వు చాలా మంచి సినిమా తీయగలవు, మళ్ళీ కమ్బ్యాక్ కానీ ప్రాపర్లీ ఇన్ అ ప్రాపర్ వే. అదే ఈ సినిమా ఆటగాళ్ళు. అండ్ రోహిత్ అన్నట్టు ఇందాక అనుకుంటా ఉన్నాం ఇద్దరికి వాయిస్లతో, ఇప్పుడు ఇక్కడ కాదు ఆట, మనం డబ్బింగ్లో ఆడుకుందాం. సో లెట్స్ ప్లే అ గేమ్ దేర్ అని. మా ప్రొడ్యూసర్స్ యాక్చువల్లీ అండి, నేను మామూలుగా కొత్త ప్రొడ్యూసర్స్కి కొంచెం ఆలోచించి చేస్తానండి సినిమాలు. బట్ ఈ పర్టికులర్ ప్రొడ్యూసర్స్ మురళి చెప్పాడని నమ్మాను నెంబర్ వన్. కలిసిన తర్వాత పూర్తిగా నమ్మాను, వెరీ ప్యాషనెట్. వాళ్ళకి అసలు ఇక్కడికి వచ్చే టైం కూడా లేదు, దే హ్యావ్ అదర్ బిజినెసెస్, దే ఆర్ సో బిజీ విత్ సో మచ్ అదర్ వర్క్. అయినా కూడా ఇటువంటి సినిమా తీయాలి, ప్యాషన్తో సినిమా తీయాలి అండ్ ఫ్రెండ్ కోసం సినిమా తీయాలి అని ఒక సినిమా తీస్తున్నారు. విజయ్తో నేను సామాన్యుడు లవ్జా సామాన్యుడు చేశాం, మ్యూజిక్ డైరెక్టర్ ఆయన, న్యూస్ సాయి. అండ్ ఇది నా ప్రకారం అండి, ఆటగాళ్ళు అనేది ఈ మా ఇద్దరి మధ్యలోనే కాదండి ఆట. నాకు తెలిసి నలుగురు మధ్యలో ఉంటుంది ఆట, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేక్. దెర్ ఆర్ టూ మోర్ పీపుల్, ఆ టూ మోర్ పీపుల్ సస్పెన్స్లో ఉన్నారు, అది ప్రస్తుతానికి ఇప్పుడు లేరు. బట్ ఇట్స్ అ గేమ్, ఇట్స్ ద హోల్ ఫిల్మ్ ఇస్ అబౌట్ అ గేమ్, అబౌట్ లైఫ్. ఇంకేంటండి, వాళ్ళు జగపతి బాబు గారు, రోహిత్ గారు చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా కథ ఉన్నదండి. నేను విన్నాను కథ. పర్చూర్ మురళి గారు ఆల్రెడీ మంచి హిట్లు ఇచ్చున్నారు, నేను ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను. రోహిత్ గారితో ఇది నాకు సెవెంత్ మూవీ, నేను జగపతి బాబు గారితో వర్క్ చేయటం ఫస్ట్ టైం, చాలా హ్యాపీగా ఉంది. ప్రొడ్యూసర్స్ అందరూ చాలా మంచి వాళ్ళు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది, నాకు బాగా నమ్మకం ఉంది. ఒక ఇంటెలిజెన్సీ గేమ్ స్టైల్లో ఉంటుంది మూవీ, అందుకని నాకు ఆర్ఆర్ స్కోప్ బాగుంటుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకు. ఇంటెలిజెన్స్ కానీ క్లాస్ సినిమా కాదు, ఇది మాస్ కూడా, మాస్ కూడా. సార్ అందరికీ నమస్కారం. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు ఆయన. ఆయన గురించి చెప్పినా ఎంత చెప్పినా తక్కువే. ఉన్నాయి మైట్లు. ఆ రోజు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నానో, అంటే షార్ట్ టైంలో తీసేసాను సినిమా అనేది, చాలా షార్ట్ టైంలో తీసేసాను అది. అంటే కథ మీద క్లారిటీ ఉంది కాబట్టి
చాలా క్లారిటీగా తీయగలిగాను. ప్లస్ వాళ్ళందరూ సీనియర్ ఆర్టిస్టులు కాబట్టి నాకు హెల్ప్ అయింది. అట్లాగే ఈ సినిమా కూడా ఒక షార్ట్ పీరియడ్లో నాకు గ్యాప్ వచ్చినా కానీ నేను షార్ట్ పీరియడ్లో స్టార్ట్ చేశాను. దానికి సపోర్టర్స్ వాసిరెడ్డి రవీంద్ర, మక్కిన రాము అండ్ శివాజీ గారు ప్లస్ జితేందర్ గారు, లేదు మురళి మంచి సినిమా తెద్దాం, మనం కంఫర్టబుల్గా తెద్దాం, మంచి సినిమా ప్లాన్ చేయమని చెప్పేసి వీళ్ళు నలుగురు నన్ను బాగా ఎంకరేజ్ చేసి కథ విషయంలో గట్టి కూర్చో, కథ నచ్చినాక మొదలు పెడదాం అనగానే కథ చెప్పిన తర్వాత మనం జగపతి బాబు గారు, నారా రోహిత్ గారు ఇద్దరు కాంబినేషన్, ఇందాక బాబు నారా రోహిత్ కథ రాశాను ఇంట్రెస్టింగ్ అప్ టు ఎండ్ వరకు, అది బాగా ఎంటర్టైన్ అవుద్ది ఆడియన్స్. ప్లస్ పెద్ద బాబులో ఉన్న హిలేరియస్ లాఫింగ్, ఆంధ్రలో ఉన్న హిలేరియస్ లాఫింగ్తో పాటు ఈ కథలో కూడా అంతే హిలేరియస్ లాఫింగ్, రుద్వి గారు కానీ లేకపోతే నారా రోహిత్ గారి మధ్యన కానీ అండ్ జగపతి బాబు గారు అండ్ నారా రోహిత్ గారి మధ్యన కానీ ఆ గేమ్లోనే ఫన్ను, ఫన్తో పాటు ఇంట్రెస్టు అందరికీ నచ్చి, అది కూడా కథ చెప్పంగానే నారా రోహిత్ గారు నేను చేస్తాను, నువ్వు 100% నేను చేయరావు అనుకున్నా కదా, నేను అనుకున్నా అనుకున్న బాబు ఒక విషయం చెప్పకూడదు బాబుతో చెప్పింది ఎలా ఒప్పించా అన్నారు బాబు, ఏమనండి నైట్ కూర్చున్నాను ఒప్పుకున్నాడు ఆయన ఇలా ఒప్పుకున్నాడు అన్నమాట. గొప్ప విషయం అండి, ఎందుకనేది మీకు తర్వాత తెలుస్తుంది. సో దీనికి నేను బాబు కంటే కూడా రోహిత్ గారి గురించి ఎక్కువ చెప్తాను, ఎందుకంటే రోహిత్ గారు ఒప్పుకోవటం గ్రేట్, నిజంగా ఇట్లాంటి క్యారెక్టర్లు రోహిత్ గారు ఒప్పుకుంటే చాలా మంది సినిమాలు వస్తాయి. సో ఇలాంటి ఎక్సైటింగ్ సినిమాలు అందరూ ప్లాన్ చేయగలుగుతారు. సో ఆయన చేసిన సినిమాలు కూడా క్యారెక్టర్లు ఉన్న సినిమాలు చేస్తారు ఆయన, ఆయన సినిమాలు అన్నీ నేను చూశాను. సో బేసిక్గా ఆయన వాయిస్ అన్నా ఆయన అన్నా నాకు బాగా ఇష్టం. ఆయన అడగంగానే ఆయన వచ్చి మమ్మల్ని అందరిని ఆశీర్వదించారు. అట్లాగే మా డైరెక్టర్ వివి నాయక్ గారు, మా శేఖర్ కొమ్మల్ గారు, వీళ్ళిద్దరూ అన్నా నాకు చాలా ఇష్టం. వివి నాయక్ గారు అంటే మేము అసిస్టెంట్ డైరెక్టర్లో ఉన్న రోజుల నుంచి నాకు తెలుసు బాగా. ఆయన రమ్మనంగానే ఆయన వచ్చి ఆయన ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. ఆ డైరెక్షన్కి ఆ డైలాగు, ఒక మంచి మిత్రుని కోసం మేము, ఒక మంచి మిత్రుడి కోసం ఇంకా వాయిస్ లోడ్, ఒక మంచి మిత్రుడి కోసం మిత్రులందరం కలిసి చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం ఇది. దీని బ్యానర్ పేరే ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ అని పెట్టుకున్నాము. ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. జగపతి బాబు గారు, దీవెనలు, నారా రోహిత్ గారి అండదండలు మాకు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఓకే.